పంచాయతీలకు ఆదాయం చేకూర్చే విధంగా గ్రామాల్లో వారపు సంత నిర్వహించే వారి నుండి పంచాయతీ అధికారులు ఒక టెండర్ ద్వారా ఆసీలు వసూలు చేస్తుంటారు. కానీ విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో వారపు సంత వసూలు పంచాయతీకి చేరుతున్నాయా? టెండర్ పాడినటువంటి వ్యక్తులు డబ్బులు పంచాయతీకి డిపాజిట్ చేస్తున్నారా? అసలు దీనిపై అధికారుల స్పందన ఏంటి? మరి వారానికి మీరు వారానికి 10 రూపాయలా? ఏ పద్ధతిలో కడుతున్నారు? ఎవరు వచ్చి కలెక్షన్ చేస్తున్నారు? ఏం పేరు ఆయన పేరు? అని ప్రతి వారం కడతారా? మాధవ్ సోనియా ఆసీలు పాడుకున్న కాంట్రాక్ట్ పేరు. వారం 10 రూపాయలు తీసుకుంటారు దుకాణానికి. ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు ఒక దుకాణానికి. 10 రూపాయలు తీసుకుంటారు. ఆసీలు కడుతున్నారా? వారానికి ఎంత? 10 రూపాయలు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? ఆసీలు కడుతున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావు? 20 సంవత్సరాలు. నెలకు ఎంత కడుతున్నావు? సూర్యారావు 65 సంవత్సరాలు బట్టల వ్యాపారం. ఆసీలు కడతాను 10 రూపాయలు. ఇప్పుడు అంతకుముందు కరోనా రాకముందు 25 రూపాయలు ఆసీలు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు పెద్ద ఆయన? మేము ఇంచు 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఆసీలు ఎక్కువ కడతాను. అంతకుముందు 5 రూపాయలు ఉండి 10 సంవత్సరాలు బట్టి 20, 10. కాస్పండ పంచాయతీ కార్యదర్శిని, అనంతగిరి మండలం. నేను ఇక్కడ ఉక్కంపేట మండలం నుంచి 2019 జూలై మంత్లో నేను ఇక్కడ కాస్పండ పంచాయతీ చార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే సంతపాట ఆసీలు గురించి మాట్లాడుకొస్తే, మేము సెప్టెంబర్ మంత్లో సంతపాట అయిందండి. ఈ సంతపాటలో భాగంగా మనకేంటంటే ఇక్కడ లోకల్ ట్రైబ్ అతను మాదల సొన్య అనేటువంటి వ్యక్తి సంత ఆసీలు పాడడం జరిగింది. అతను 120,000కి పాట వినడం జరిగింది. ఇక్కడ పాట పాడడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఏవైతే ఈ 5-6 నెలలు మాత్రమే మేము సంతపాట ఆసీలు చేయడం జరిగింది. మార్చి నుండి కరోనా వల్ల కలెక్షన్ అవ్వలేదండి. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యమైనటువంటి దీంట్లో ఒక ప్రాబ్లం, మనకు గుమ్మకోట సంత ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ఎఫెక్ట్ వల్ల మన కాస్పండ సంత కొంచెం ఫ్లోటింగ్ తగ్గిందండి. దాంట్లో భాగంగా ఆయన కూడాను ఒక సుమారు 120,000లో సుమారు ఒక 80,000 నియర్లీ పే చేసి ఉన్నారు. ఎందుకంటే నేను చాలాసార్లు ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది, సార్ నాకు కలెక్షను అవ్వడం వల్ల కొంత ల్యాగింగ్ ఉందని, అది కూడా క్లియర్ చేస్తామన్నారు. దాంతోపాటు ఈ ఫ్లోటింగ్ ఎప్పుడైతే సంత జరగకపోవడం, ఈ సౌకర్యాలు రాకపోవడం, తర్వాత రెండోది గుమ్మకోట ఇవ్వడం వల్ల కనీసం వారానికి 1500 కన్నా ఎక్కువ కలెక్షన్ అవ్వట్లేదు అనేటువంటిది వాస్తవం అండి. అది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాను. తర్వాత ఈ సంవత్సరానికి 2020-21 సంవత్సర సంబంధించిన సంతపాటకి గౌరవ డిఎల్పిఓ వారికి కూడా మేము వినమిస్తామండి. ఈ సంతపాట ఆసీలు తగ్గించమని, యాక్సన్ అమౌంట్ తగ్గించమని చెప్పేసి ఒక 60,000-80,000 బిల్లో ఉంటే బాగుంటుంది అన్నట్టు ఉద్దేశంతో మేము ఒకసారి వినమించి ఆయన కూడాను ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియదు. ఇంతకుముందు సెక్రటరీ గారు ప్రసాదరావు గారు పనిచేశారు. ఆయన కేకోటపాటు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఆయన సంబంధించిన రికార్డ్స్ కూడా సబ్మిట్ చేశారంటే అది కూడా నేను వివరంగా చూసి నేను సంబంధిత అధికారులకు తెలియజేస్తాను.